వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్. వేసవి ఎత్తడితో మంచినీటి కోసం కటకటలాడుతున్న తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం కాలగంద అరుంధతివాడ గ్రామ ప్రజలు. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితిలో ఉన్న కాలగంద అరుంధతి పేద ప్రజలు అనునిత్యం కూలీ పనులకు వెళ్లాల్సిందే. దీనికి తోడు నీటి సమస్యతో తమ సమయాన్ని అంతా నీటి కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ల కొద్ది వెళ్లి త్రాగునీరు తెచ్చుకుంటున్నారు. కాలనీలో మంచినీటి కోసం ఏర్పాటు చేసిన బోరు మోటార్లు గత 2 నెలలుగా చెడిపోవడంతో అటు పాలకులు కాని ఇటు అధికారులు కాని పట్టించుకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకుంటూ 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన ఆడబిడ్డలు తమ తల్లిదండ్రులు నీటి కోసం పడుతున్న కష్టాలను చూసి విద్యార్థులు సైతం బిందెలతో నీరు మోస్తూ ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అటు పాలకులు ఇటు అధికారులు సమస్యను గుర్తించి త్వరగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. మట్టి మట్టి బురద ఈశాన చాలా బాధాకరంగా ఉన్నది. మేము వాడుకుంటే జరారు తలనొప్పులు ఒళ్ళొప్పులు వచ్చి మేమంతా చాలా బాధలు పడతా ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్న ఎస్ కాలనీలో ఇంత 100 కడప ఉన్నది, 100 కడప దయచేసి ఈ యొక్క పనిని మన అధికారులందరూ కూడా చేయాల్సిందిగా కోరుకుంటాం. మీకు అందరూ సెలవు చేసుకుంటూ ధనప్రదం చేస్తున్నాం. చూడండి మా బాధలు చూడండి. ముసలోళ్ళు ముత్తుకోలు చిన్నపిల్లకాయలు ఎంత బాధపడుతున్నారు. ఒకసారి మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని జీవితం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నీళ్ళు రావట్లేదు, 1 నెల నుంచి రావడం లేదు సార్. మాకు నీళ్లు నీళ్లు లేక మేము చిన్న ఇబ్బందులు పడ్డాలే. మాకు నీళ్లు లేవు. మేమందరం ఈ విధంగా బాధపడాలంటే ఈ పురుగులు నీళ్లు ఈ మట్టి మధ్యాహ్నం అంతా మేము తాగలేకున్నాం సార్. మాకు నీళ్ళే నీళ్ళు అనేది కరువు సార్. మాకైతే ఈ ఊర్లో ఈ ఊర్లో నీళ్లు ఒక్క అధికారు కూడా మాకు ఇయ్యరు. ఎవరు పట్టించుకోరు సార్ మమ్మల్ని. మేము ఈ నీళ్లు తాగలేక మా బాధలు దేవుడు కాలం నుంచి తెచ్చుకున్నాం సార్. ఈ నీళ్లు తాగలేక 1 నెల నుంచి రావడం లేదు సార్. 1 నెల నుంచి మేము పడే బాధలు ఎవరు చూడలేరు సార్. అసలు నీళ్లు మాకు గుట్టు కూడా లేవు సార్. ఇళ్ళల్లో నెల ముందు కూడా చెప్పారు మీరు. నెలకు ముందు నుంచి పడతారా మనం ఈ ఊర్లో అందరికి అడిగిపోయితే ఒకసారి కూడా మనం పట్టించుకోవాలి. సర్పంచ్ పట్టించుకోవాలి, ఊరు పట్టించుకోలేదు సార్. మమ్మల్ని కొట్టమ్మ బోర్ కానీ కానీ తొందరగా ముంచిన వాళ్ళు ఒకరి పైన కూడా కావాలమ్మా.
మై నేమ్ ఇస్ హారిక. నేను గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాను. అక్కడ నీళ్ళ సరఫరా బాగునింది. మా ఊరికి వచ్చిన తర్వాత చాలా వరకు వాటర్ లేక చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటే నేను మా నాన్నకి వాళ్ళకి చెప్తే, సెక్రటరీ సార్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు అసలు. సరే అని మా అన్న వాళ్ళకి చెప్తే మా అన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాయని ఎందుకు తెచ్చుకోమంటే, నేను నా క్లాస్మేట్స్, నేను 10th క్లాస్ చదువుతున్నాను, మా క్లాస్మేట్స్ ఎగ్జామ్ రాసేసి వచ్చేసాము, ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళి ఉప్పు నీళ్ళు, ఆ ఉప్పు నీళ్ళు తాగుతూ ఆ వరవలోకి వెళ్ళి తెచ్చుకుంటూ మా ఊరికంతా ఉండేది ఒకే బోరు. ఆ బోరు దగ్గరికి వచ్చి చాలామంది గొడవలు పడతా, కళ్ళు తిరిగి పడిపోతా. ఇంతమంది ఉంటే అయినా కూడా ఒక్కరు కూడా పట్టించుకోరు. ఎంతమంది చెప్పినా కూడా అన్నీ వదిలేస్తున్నారే. కానీ ఈ ఊరు ఒకటి ఉందని ఎవరూ పట్టించుకోలేదు అసలు. ఈ ఊరు ఇంకా పెట్టి ఇంతమంది అధికారులు పెట్టి వేస్ట్ అసలు. మా ఊరిని ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళే లేరు. ఇంతమంది ఇన్ని చెప్తేనే కూడా అసలు ఎవరు పట్టించుకోరు. మా ఊరికి ఒక్కసారి ఒక్క బోర్ వేసారు, మూడు బోర్లు వేసారు. ఆ మూడు బోర్లో రెండు బోర్లు పోయాయి, ఒక బోరే ఉంది. ఆ బోర్ని ఇంతమంది యూజ్ చేసుకుంటున్నారు. ఇంతమంది యూజ్ చేసుకుంటున్నా కూడా మా ఊళ్ళు వాటర్ రాక కొంచెం వస్తుంటే ఆ వాటర్ని కూడా మా వాళ్ళు సర్ది పెట్టుకుంటున్నారు. మా వాళ్ళు నిజంగానే చాలా గ్రేట్. ఇంతమంది కొంతమంది అయితే ఆ నీళ్ళు కూడా సరిపోక వేరే ఊరు పోయి తెచ్చుకుంటారు. అలాగ అవసరం మాకెందుకు పట్టింది, మీ వాళ్ళే కదా. అలాంటిది మీరు మాకు వాటర్ తెప్పించుకుంటే అలా ఈ ఊరు పెట్టించింది అధికారులే కదా. ఆ అధికారులేదో మా ఊరికి హెల్ప్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు మీరు? సార్ మాకు నీళ్లు లేక భలే ఇబ్బంది పడుతున్నాం సార్. తెలుగ్గా కాలువ కాడికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం సార్. మేము ఊరు తిరుగుతున్నాం సార్. నీళ్ళ కొరించే గాజులపల్లి, కాలగంద ఊరు ఇప్పుడు పోయి వరంలో తెచ్చుకుంటున్నాం సార్. మా బెడ్లో మేము బతకలేకున్నాం సార్. నీళ్లు లేకుండా మాకు నీళ్లు కొంచెం ఇప్పియండి సార్. మీ పుణ్యం ఉంటుందా? ఊళ్ళేకపోయినాము. ఊళ్ళేకపోతే ఒక బొట్టు కూడా నీళ్లు కొట్టునీటిలేదు సార్. ఊళ్ళోళ్ళు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము నీళ్ళకే మమ్మల్ని కొంచెం అయినా కొంచెం కూడా కొంచెం కాకపోతే కొంచెం అన్న గ్రహించండి సార్. మీరు అధికారులు ఉండి ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మా నీళ్ళ సమస్యలో మమ్మల్ని కొంచెం బతకనియండి సార్. నీళ్ళ గురించి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. కాలగంద, మా ఊరు పేరు అర్జునవాడ, మాదిగాడ అరుణజ్యోతి. పిల్లలకి నీళ్లు లేక, నిప్పులు లేక, తాగేదానికి లేక, కడుక్కునేదానికి లేక, బిడ్డల బాత్రూమ్లు కూర్చుకొని పొల్లుచుకొని నానాగాబరగా ఈ ఎండలకి గాలికి చచ్చిపోతున్నాం సార్. మేము మాకు నీళ్లు జరిపించండి సార్. మీకు పుణ్యాలు ఉంటాయి. మాకు ఈ బాధల్లో మేము పడలేకున్నాం సార్. ఊరూరికి పోయి నీళ్లు తెచ్చుకున్నాం. ఇక్కడ కాలువ నీళ్లు పోతాము. అట ఊళ్ళోకి గాజల పల్లికి ఊరూరికి పోయి నీళ్లు తెచ్చుకొని చచ్చిపోతున్నాం సార్. మా బాధలు దేవుడికి ఎరుగు సార్. మేము ఎట్టుండాలి సార్? ఈ వార్డులో మేము ఎట్ట నివసించుకొని మేము నిలబడగలుగుతాము? నీళ్ళకి భలే ఇబ్బందిగా ఉండాలి సార్. మాకు కాళ్ళు లేని వాళ్ళు, నడువులు లేని వాళ్ళు, తిరగలేని వాళ్ళు బాధలు పడిపోతున్నారు సార్. వాళ్ళు మంచాల మీద ఉండే వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా నరకం చూపిస్తున్నారు సార్. వాళ్ళకి నీళ్లు దెబ్బలే బాధకుండా సార్. అన్నం వండుకొని బాగలేని వాళ్ళకి కూడా అన్నం పెట్టలేని పరిస్థితులు అలా ఉండాలి సార్. వాళ్ళు మేము ఎట్టయితే బతకాలి సార్? చెప్పండి సార్. మాకు ఎట్ట ఒకటి చేసి మాకు ఆ బోరు మోటార్ పోయి ఉంది. ఆ మోటార్ పోయింది, ఈ వాటర్ బిగించండి సార్. మా వాడకి అంతటికి జరి ఒకటే బోరు ఉండాలి సార్, నీళ్ళు వచ్చే బోరు. ఈ తూర్పు ఇదిలో ఉంటే పరమంటి ఇది నుంచి 4-5 నీళ్ళన్నీ ఆ బోరు కాడికే రావాలి సార్. లేదంటే ఈ కాలువ కాడకు బావాలి సార్. లేదంటే ఆ తూర్పు ఒలికల్లేక బావాలి సార్. ఏ జామున అంటే ఆ జామున ఎప్పుడు ఏ టైం ఎట్టుండదు, ఏ గంట ఎట్టుండదు. ఆ బిడ్డలో పోయి ఏ పచ్చి బిడ్డలు పోతారు, ముసలోళ్ళు పోతారు, ముసలోళ్ళు కాలు జారి పడుతుంది, ఏదన్నా జరుగుతుంది. మేము ఎట్టయితే బతకాలి సార్? మీరు చెప్పండి. మేము భలే నరకం అనభరిస్తున్నాం సార్. మాకు చిన్న బాధలు కాదు. మాకు నీళ్ళదే బాధ సార్ మాకు. కాలగంద గ్రామం అరుంధతి వార్డులో నీళ్ళ సమస్య. నెల నుంచి నీళ్ళు లేక చిన్నలు, పెద్దలు, ముసలోళ్ళు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. గుడ్లకి నీళ్ళు లేక, పిల్లలకు నీళ్ళు లేక, పెద్దలకు నీళ్ళు లేక మా గ్రామంలో చాలా అకషాటలు పెడుతున్నామని మన సర్పంచ్ గారు చెప్తే, అల్లుడు నేను చేసే కృషి కూడా మేము చేస్తున్నాము, మాకు కూడా నిధులు ఇట్లేదు, మేమేం చేసాము, ఎండకు మీరు బాధపడకూడదు అని చెప్పి మేము చేస్తున్నామంటున్నారే కానీ ఇక్కడ మాకు నెల నుంచి కూడా బిగించలేదు. సెక్రటరీ మేడంకి ఫోన్ చేసినాము. మేమేం చేసేది? మాకు గ్రాంట్లు ఇస్తే మేము చేస్తాము, లేకపోతే మేమేం చేసేది?
మేము కూడా మాకు తగ్గ కృషి మేము కూడా చేస్తున్నాం అంటున్నారే కానీ వాళ్ళు కూడా ఏది పట్టించుకునేది లేదు. ఈ గ్రామంలో చాలామంది వరకు ఎండలకి చచ్చిపోతూ ఉన్నాము నీళ్ళు లేక. మన అధికారులు మన సర్పంచ్ గారు కానీ మన సెక్రటరీ కానీ ఎంపీటీఓ గారు కానీ మన బాలపల్లిలో ఉండే అందరూ కూడా సరే మాకు అరిందితే వాడికి నీళ్ళు తెప్పించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు చేసుకుని దండం పెడుతున్నాం సార్.